దేశంలో వైద్య వ్యవసాయ తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచి వ్యాపార ఉపాధి అవకాశాలను వృద్ది చేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది డ్రోన్ల వాడకానికి ఇప్పటివరకు ఇరవై ఐదు రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉండగా కేంద్రం వీటిని ఐదుకు తగ్గించింది అలాగే లైసెన్స్ ఫీజును గణనీయంగా తగ్గించింది వాణిజ్యేతర అవసరాలకు నానో డ్రోన్లు మైక్రో డ్రోన్లు వాడేందుకు పైలట్ లైసెన్స్ అవసరం ఉండదని తెలిపింది విమానాశ్రయాల చుట్టూ ఎల్లో జోన్ కింద ఇప్పటివరకు నలబై ఐదు కిలోమీటర్ల వరకు డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు అయితే ఈ ఆంక్షలను తాజాగా కేంద్రం పన్నెండు కిలోమీటర్లకు తగ్గించింది అలాగే ఎయిర్పోర్ట్ల వద్ద గ్రీన్ జోన్లలో ఎనిమిది నుంచి పన్నెండు కిలోమీటర్ల మధ్యలో రెండు రెండు వందల అడుగుల ఎత్తు వరకు డ్రోన్లు ఎగిరేందుకు ఎటువంటి అనుమతి అవసరం ఉండదు డ్రోన్లకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు ప్రస్తుత అమల్లో ఉన్న గరిష్ట పెనాల్టీను లక్ష రూపాయలకు తగ్గించింది డ్రోన్ల దిగుమతిని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ పర్యవేక్షిస్తుంది కార్గో డెలివరీలకు ప్రత్యేక కారిడార్లను ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం నిబంధనలతో తెలిపింది డ్రోన్ల నిబంధనలు రెండు పేల ఇరవై ఒకటిని ప్రధాని నరేంద్రమోదీ స్వాగతించారు ఈ కొత్త నిబంధనలు చారిత్రకమని అభివర్ణించారు ఈ రంగంలో పనిచేస్తున్న యువతకు అంకుర పరిశ్రమలకు కొత్త నిబంధనలు ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు కొత్త ఆవిష్కరణలు పరిశ్రమలు వచ్చేందుకు భారత్ను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ నిబంధనలు తోడ్పడతాయని ప్రధాని ట్వీట్ చేశారు